आदिलाबाद जिला तलमडुगु मंडलंलोनी पलु ग्रामालो सीपीआई आध्वर्यंलो जनवरी 18న జర్గబోయె चलो उट्टूर ఐటిడిఏ బుట్టడిని ఆదివాసులు తరలి రావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఆదివాసులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని ఆరోపించారు ఆదివాసుల సమస్యలను పరిష్కారానికి తలపెట్టిన ఉట్నూరు ఐటిడిఏ బుట్టడిని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా చలో ఐటిడిఏ ఉట్నూర్ బుట్టడి కార్యక్రమంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ఆదివాసీ సమాఖ్య కో కన్వీనర్ మాడావి గణేష్ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఐటిడిఏ ముందు ఆదివాసుల సమస్యలపై ధర్నా ఉన్నది ఈ ధర్నా చేయడం కొరకు గ్రామ గ్రామం తిరుగుతూ ముఖ్యంగా వందల వేల సంవత్సరాల నుంచి అనేక మంది అడవి నమ్ముకొని బతుకుతున్న ఆదివాసులకు ఏతమేము ఆదివాసులకు హక్కులు లేవని చెప్పేసి కేంద్రంలో యూటీ 1 లో 76 మంది కమిటీ పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ఉండటం వల్ల ఆనాడు మాకు కమిటీలకు ప్రధానమంత్రి అవసరం లేదు కానీ మేము అడవి హక్కుల చట్టం కావాలి ఆదివాసుల పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కావాలి ఉపాధి హామీ దేశంలో అనేక వేల మంది లక్షల మంది ఉపాధి లేక పట్టణాలకు వలసపోతున్నారు గ్రామాల నుండి అట్లా పోకుండా గ్రామాలలో పని కల్పించాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టం ఈ మూడు చట్టాలని కమ్యూనిస్టులు చేసిన చరిత్ర ఈ దేశానికి ప్రపంచానికి తెలుసు 2000ల చట్టం అటాకల చట్టాన్ని నేడున్న బీజేపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ అమలు చేస్తలేదు మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం మేము ఏమైనా గొంతెమ్మ కోరికలు ఆదివాసుల కొరకు కోరతలేము ప్రభుత్వాల ఎన్నికల్లో ఆదివాసుల పోడు బొమ్మలకు వీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి వీసా చట్టాన్ని అమలు బందీగా పకడ్బందీగా అమలు చేయాలి 1 of 70